దేశీయంగా అభివృద్ధి చేసిన సెమీ హైస్పీడ్ రైలు అయిన వందే భారత్ దుమ్ము రేపింది. తాజాగా నిర్వహించిన ట్రయల్ రన్లో గంటకు 180 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని నమోదు చేసింది. దీనికి సంబంధించిన వీడియోలను రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ట్విట్టర్లో పోస్టు చేశారు. 2019లో తొలి వందే భారత్ రైలు దేశంలో అందుబాటులోకి వచ్చింది. న్యూఢిల్లీ వారణాసి మార్గంలో దీన్ని తొలుత అందుబాటులోకి తీసుకొచ్చారు. ఢిల్లీ వైష్ణోదేవి జమ్మూ మార్గంలో రెండో రైలును ప్రవేశపెట్టారు. తాజాగా కోట రాజస్థాన్ నగ్ధ మధ్యప్రదేశ్ సెక్షన్లో ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా 180 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకున్నట్లు కేంద్ర మంత్రి తన ట్విట్టర్లో పోస్టు చేశారు. రైలు వేగాన్ని కొలిచే స్పీడోమీటర్ యాప్ను స్మార్ట్ ఫోన్లో ఆన్ చేసి దాన్ని రైలు విండో పక్కన పెట్టి వీడియోను చిత్రీకరించారు. ఓ దశలో రైలు 183 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకోవడం ఆ వీడియోలో కనిపించింది. అంత వేగంలో వెళ్తున్న పక్కన ఉన్న మంచినీళ్ళ గ్లాసు పెద్దగా కుదుపులకు లోను కాకపోవడం విశేషం. ఈ తరహా రైళ్లు త్వరలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి. రాబోయే 3 ఏళ్లలో 400 వందే భారత్ రైళ్లను తీసుకురానున్నట్లు 2022 బడ్జెట్లో కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. Thank you.